అందరికీ నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ కౌశిక్ ఈరోజు ఈ వీడియోలో ఏది రియల్ గోల్డ్ ఏది ఫేక్ గోల్డ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కొన్ని అద్భుతమైన టిప్స్ని తెలియజేయబోతున్నా ఆ టిప్స్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వన్ ఏంటంటే మ్యాగ్నెట్ టెస్ట్ అదేనండి ఐస్కాంతం అని చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉందనుకుందాం ఇరవై నాలుగు క్యారెట్లు అంటే ఆ బంగారంలో నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ప్యూర్ గోల్డ్ మాత్రమే ఉంటుంది ఆ గోల్డ్లో ఎటువంటి మెటల్స్ కలవ్ అనమాట సో ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం అన్నది మనం కేవలం గోల్డ్ బిస్కెట్స్ అదేవిధంగా గోల్డ్ కాయిన్స్ రూపంలోనే చూస్తాం అంతేగాని ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో చైన్లు ఉంగరాలు ఏం చేయరనమాట ఇన్ కేస్ చేసినట్లయితే అవి బెండ్ అయిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో గోల్డ్ కాయిన్ కానీ బిస్కెట్ కానీ ఉందనుకుందాం దాని పక్కన ఒక పెద్ద ఐస్ కాంతం పెట్టామనుకోండి అది కనుక రియాక్షన్ చూపించింది అనుకోండి అంటే కదిలిందనుకోండి అది ఫేక్ గోల్డ్ అది ప్యూర్ గోల్డ్ కాదని అర్థం సో ఈ రకంగా ఫైండ్ అవుట్ చేయండి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆర్నమెంట్స్ ఉన్నాయనుకుందాం ఆర్నమెంట్స్ అంటే ఉంగరాలు చైన్లు నెక్లెస్లు ఇవన్నమాట వీటిని ఎక్కువగా ఇరవై రెండు క్యారెట్ల బంగారంతో చేస్తారు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో చేరు ఎందుకంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంలో ప్యూర్ గోల్డ్ ఉంటుంది వాటితో కనుక చేసినట్లయితే బెండ్ అయిపోతాయి అనమాట సో ఇరవై రెండు క్యారెట్ల బంగారంతోనే ఎక్కువగా చేస్తారు అసలు ఇరవై రెండు క్యారెట్లు అంటే దానిలో ఎక్కువగా అంటే నైంటీ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ప్యూర్ గోల్డ్ ఉంటుంది మిగతా ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ వచ్చేసి కాపర్ సిల్వర్ జింక్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట అంతేగాని ఇనుమును కలపరు ఇన్ కేస్ పొరపాటున ఇనుముందనుకోండి అలాంటప్పుడు ఈ రకమైన టెస్ట్ ద్వారా మీకు తెలుస్తుంది పక్కనే ఐస్కాంతం పెట్టగానే ఎక్కువగా ఇనుమునట్లయితే అది రియాక్షన్ ఇస్తుంది ఆ రకంగా రియాక్షన్ ఇచ్చినట్లయితే దానిలో ఇనుముంది అది మంచి బంగారం కాదని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ వన్ ఏంటంటే హాల్మార్క్ ప్రతి ఒక్క బంగారు ఆభరణాల మీద ఒక స్టాంప్ ఉంటుంది ఒక మార్క్ ఉంటుంది అదేంటంటే బిఐఎస్ మార్క్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు బిఏఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ మార్క్ ఉంటుందన్నమాట అదేవిధంగా ఇన్ కేస్ ఆ బంగారం అనేది ఇరవై రెండు క్యారెక్ట్ల బంగారం అయితే నైన్ వన్ సిక్స్ అని చెప్పి మార్క్ ఉంటుంది ఇవన్నీ మీరు గమనించాలి నైన్ వన్ సిక్స్ అంటే నైంటీ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ బంగారం అని అర్థం అంత పర్సంటేజ్ ఆఫ్ బంగారం ఉందని అర్థం సో ఇవి ఫైండ్ అవుట్ చేయడం చాలా చాలా ముఖ్యం ఇన్ కేస్ ఆ మార్క్స్ లేకపోతే ఒకసారి టెస్ట్ చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం అనమాట అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే యాసిడ్ ఈ యాసిడ్ని కనుక ఈ బంగారు ఆభరణాల మీద పొయ్యగానే అది చాలా రిస్కీ చేయకండి జస్ట్ చెప్తున్నా అంతే వాటి మీద పొయ్యగానే కలర్ మారిందనుకోండి ఏదైనా రియాక్షన్ జరిగిందనుకోండి కలర్ వైస్గా అలాంటప్పుడు అది నిజమైన బంగారం కాదని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి అదేవిధంగా నెక్స్ట్ వన్ వాటర్ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బకెట్ని తీసుకోండి ఆ బకెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో గోల్డ్ కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ అనుకోండి ఆ బకెట్లో వేయగానే అవి కనుక ములిగినాయి అనుకోండి అది ప్యూర్ గోల్డ్ అది ములగకుండా పైన తేలుతుందనుకోండి అనుకోండి అది ఫేక్ గోల్డ్ అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి అదేవిధంగా నక్లీస్ ఉంగరాలు ఇవి కూడా వాటి ద్వారా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ వన్ ఏంటంటే వెనిగర్ వెనిగర్ గురించి మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్క కిచెన్లోనే ఉంటుంది ఆ వెనిగర్ లిక్విడ్ని ఈ బంగారు ఆభరణాల మీద పొయ్యగానే కలర్ కనుక కాస్త చేంజ్ అయిందనుకోండి అది ఫేక్ గోల్డ్ అంటే అది ప్యూర్ గోల్డ్ కాదని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఇన్ని విధాలుగా మనం ఏది ఫేక్ గోల్డ్ ఏది రియల్ గోల్డ్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఇవన్నమాట ఈ టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫాలో అయినట్లయితే ఏది రియలో ఏది ఫేకో మీకు అర్థమవుతుంది సో ఈ రకంగా గోల్డ్ గురించి కానీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ స్టాక్ మార్కెట్ గురించి కానీ ఒక్క మాటలో చెప్పాలంటే పర్సనల్ ఫినాన్స్ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా ఆ లింక్ని క్లిక్ చేయగానే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది ఈ యాప్లో అరవై మూడు కన్నా ఎక్కువగా కోర్సులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు మంచి ఫండ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అదేవిధంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు మంచి స్టాక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ ఇవన్నీ ఎలా చేయాలి అదేవిధంగా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి మన మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అండ్ మీరు గోల్డ్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు ఇది కరెక్ట్ టైమా రాంగ్ టైమా ఇలా ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయన్నమాట ఇంకెందుకాలే సేమ్ ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత మీరు మా యొక్క ఎక్స్పర్ట్స్తో డైరెక్ట్గా మాట్లాడచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే క్లారిఫై చేయించుకోవచ్చు అనమాట ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా ప్రెసెంట్ ఆఫర్ నడుస్తుంది ఎంఏఆర్ఐడిఐ కింద కనబడుతుంది కదా ఈ ప్రోమో కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే రెండు వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుందన్నమాట ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను దొరుకులో ఇట్లో మీకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్